కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లిలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 4కి చేరింది. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న 5 కార్మికులను, వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఈ ప్రమాదంలో 4 చనిపోయారని తెలిపారు. ఇలాంటి ఘటన జరగడంపై విచారణ వ్యక్తం చేశారు. కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫ్యాక్టరీ పనుల్లో నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. చనిపోయిన వారికి బీమా ద్వారా 6 లక్షల రూపాయలు వస్తాయని, యాజమాన్యం కొంత పరిహారం ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ వారికి కూడా 5 లక్షల పరిహారం అందజేస్తామని, పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. సూరంపల్లి గన్నవరం మండలంలో జిఆర్ స్థలానికి కాస్తుండడం, అందులో జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల 29 మంది సీరియస్ ఇంజురీస్ అయ్యారు, ఇందులో 4 చనిపోయారు. దీన్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేసి ఏం జరిగిందో అవన్నీ కూడా చూసి చట్టపరంగా ఏమేం చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి ఇన్సూరెన్స్ కింద చనిపోయిన వాళ్ళకి 6 లక్షలు వస్తుంది. అదే మరి మేనేజ్మెంట్ కూడా కొంత డబ్బులు ఇస్తారు. గవర్నమెంట్ తరఫున నేను 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నాం. ఎందుకంటే ఆ కుటుంబం ఆనాది కాకూడదు. సీరియస్ ఇంజరీస్ అయిన వాళ్ళు కూడా 5 లక్షలు ఇస్తున్నాం. లైట్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి మాత్రం 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఆ కుటుంబాలు మళ్ళా అనాథలైపోకుండా, జరిగిన సంఘటన బాధాకరం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కొన్ని సంఘటన ఇవాళ జరుగుతూ ఉంటాయి. దానికి నేను బాధపడుతూ నా సంతాపం తెలియజేస్తూ మరొకసారి చనిపోయిన వాళ్ళకి, వారికి వారి మనసుకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చూసేందుకు బంధువులు, సహోద్యోగులు చేరుకుని బోరును విలిపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మండలం జిఎస్ అలాయ్ అనే కంపెనీలో నిన్న రాత్రి, నిన్న సాయంత్రం 6:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో ప్రమాద స్థలంలో ఒకరు చనిపోగా మిగతా 9 మందిని కూడా క్షతగాత్రులను గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ తరలించారు. ఆంధ్ర హాస్పిటల్ కూడా చికిత్స పొందుతూ రాత్రి 2 చనిపోవడం జరిగింది. అయితే మృతదేహాలను ప్రభుత్వం తరలించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఎవరైతే ఆ జిఎస్ అలాయ్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారో వారికి సంబంధించిన బంధువులందరూ కూడా ఇక్కడ ఆసుపత్రికి చేరుకున్నారు. చాలా మంది జరిగిన ఘటనపై కూడా దర్యాప్తు చేస్తాం, ఈ ఘటన చర్యలు కూడా తీసుకుంటాం కంపెనీపై. అదేవిధంగా వీరికి ఎవరైతే అగ్ని ప్రమాదంలో చనిపోయారో అదేవిధంగా చికిత్స పొందిన క్షతగాత్రులు కూడా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయక సహకారం కూడా అందిస్తామని చెప్పేసి కూడా రాత్రి మంత్రి దేవినేని కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అండ్ మా తెలుగు చెప్పి మనం వెరిసెక్షన్ పనిచేస్తారు, ఆడికి వెరిసెక్షన్ పనిచేస్తారు. మనం వాటర్ తాగారంటే అది జరిగింది, పని అయిపోయింది నేను వెళ్ళా. అది మంట పైకిలేసింది కదా, పైలేసింది ఆ మీద పడింది. అప్పుడు ఆ సమయంలో మొత్తం అక్కడ ఉన్న 9 మంది కూడా గాయపడ్డారు కదా, మొత్తం టోటల్ చూసుకుంటే ఇది బ్లాస్టింగ్ వల్లే జరిగిందంట. బ్లాస్టింగ్ ఇంకా ఎవరు లేరు, ఆడే ఉన్నారు. ఆ సమయంలో మీరు డ్యూటీలో లేరా? డ్యూటీ ఉన్నా, మనం వేరే సెక్షన్ లో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 7 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. వెళ్ళి లోపలికి చూసొచ్చారా మీ భర్త? లేదండి, చూపించలేదు, వెళ్ళలేదు లోపలికి. డాక్టర్లు కానీ ఇక్కడ చెప్పడం కానీ మీ ఆయన ఎలా ఉందని చెప్పారు, అంటే మీ పరిస్థితి ఎలా ఉందని చెప్పారు? ఎవరేం చెప్పలేదు, బాగానే ఉందంటున్నారండి అందరూ, చుట్టుపక్కల చూసి వచ్చిన వాళ్ళు అందరూ. మీ ఆయన పర్లేదు, బాగానే ఉందని చెప్తున్నారు. నేనైతే చూడడానికి వెళ్ళలేదండి. ఇంకా జరిగిన ప్రమాదంలో కూడా చనిపోయిన కుటుంబ సభ్యులు, అదేవిధంగా క్షతగాత్రులు కూడా జరిగిన ఘటనపై కూడా, దుర్ఘటనపై చాలా విభ్రాంతి గురవుతున్నారు. చాలా విచారంగా తమ కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. అదేవిధంగా బంధువులతో పాటు తమ సహ ఉద్యోగులు కూడా, ఎవరైతే వాళ్ళతో పాటు సహ ఉద్యోగులు చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా కన్నీరు మునీరు అవుతున్నారు. మిగతా 6 కూడా 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరి కాసేపట్లో క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్ర హాస్పిటల్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీల్తో ప్రసాద్, టీవీ 5 న్యూస్, విజయవాడ.